హే ఎవ్రీవన్, చాలా ఈజీ వేలో మీరు కూడా పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్లో గోబీ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే తయారు చేసుకుని ఎంజాయ్ చేయొచ్చండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. రెసిపీని చూసే ముందు ఛానల్ని కనుక కొత్తగా విజిట్ చేస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసేయండి. దీని ద్వారా నెక్స్ట్ ఛానల్లో నేను ఈ వీడియో పెట్టా కూడా దాని నోటిఫికేషన్ అందరికన్నా ముందు మీ వరకు చేరుతుంది. చూడండి, దీన్ని తయారు చేయడానికి కోసం ముందుగా ఈ విధంగా మీడియం సైజులోకి గోబీ పీసెస్ని, సో కాలీఫ్లవర్ ముక్కల్ని కట్ చేసుకుని బాగా వాష్ చేసుకుని నేను ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా రుచికి సరిపడ సాల్ట్, అలానే ఓ 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలానే ఓ 1/2 స్పూన్ గరం మసాలా, అలా ఓ 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే జస్ట్ ఒక చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసేసాను. ఆ తర్వాత ఇందులోకి ఓ 3 స్పూన్ల కార్న్ ఫ్లోర్ని యాడ్ చేస్తున్నానండి. సో ఏ స్పూన్తో అయితే మనం కార్న్ ఫ్లోర్ వేసామో సేమ్ అదే స్పూన్తో ఇక్కడ నెక్స్ట్ 3 స్పూన్ల మైదాపిండిని కూడా యాడ్ చేస్తున్నాను. సో ఒకవేళ మీ దగ్గర మైదాపిండి లేకుంటే కనుక స్కిప్ చేయొచ్చు, బట్ కార్న్ ఫ్లోర్ మట్టుకు కంపల్సరీగా యాడ్ చేయండి. సో ఈ విధంగా అన్నిటిని వేసుకున్న తర్వాత ఒక 1/2 లెమన్ యొక్క జ్యూస్ని కూడా ఇందులోకి పిండేసేయండి. ఆ తర్వాత వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ మన కాలీఫ్లవర్ ముక్కలకి పట్టేటట్టు నీట్గా మిక్స్ చేసుకోవాల్సి వస్తుందండి. సో ఇది మిక్స్ చేసుకునేటప్పుడు మీకు ఒకవేళ డ్రైగా అనిపిస్తే, కొద్దిగా మాయిశ్చర్ అనేది తక్కువ అనిపిస్తే, జస్ట్ ఒక 1 స్పూన్ దాకా వాటర్ని చేతిలో వేసుకుని జస్ట్ తడి చేతులతో మిక్స్ చేసేసుకోండి బాగా మన పీసెస్కి ఈ మిక్స్చర్ పట్టేటట్టు. ఆ తర్వాత ఫైనల్గా కొద్దిగా ఫైన్గా చాప్ చేసుకున్న కరివేపాకు రెబ్బల్ని కూడా యాడ్ చేసేసి నీట్గా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ గోబీ ముక్కల్ని సైడ్లోకి పెట్టేసేయండి. ఆ తర్వాత వీటిని ఫ్రై చేయడానికి కోసం పాన్లో నేను ఇక్కడ ఆయిల్ని వేడి చేసుకున్నానండి. సో మన ఆయిల్ ఎప్పుడైతే బాగా వేడెక్కుతుందో అప్పుడు ఇందులోకి మనం కలిపెట్టుకున్న గోబీ ముక్కలు అన్నింటినీ యాడ్ చేసి వెంటనే వీటిని ఫ్లిప్ చేయకండి. ఓ 2 మినిట్స్ పాటు వీటిని ఫ్రై అవ్వనివ్వండి. మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేయాల్సి వస్తుందండి. మీరు హై ఫ్లేమ్లో కనుక ఫ్రై చేస్తే ఇవి సరిగ్గా రావు. సో కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని వీటిని 2 సైడ్స్ కూడా చాలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సైడ్లోకి పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద మళ్ళీ ఆయిల్ని వేసుకొని ఇప్పుడు ఇందులోకి బాగా సన్నగా తరుక్కున్న అల్లం అలానే వెల్లుల్లిని ఇందులోకి యాడ్ చేసేసి జస్ట్ 1/2 నిమిషం పాటు సాల్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక సన్నగా తరుక్కున్న ఆనియన్ని కూడా ఇందులోకి యాడ్ చేసి ఇప్పుడు మళ్ళీ 1 నిమిషం పాటు దీన్ని సాల్ట్ చేసేసుకోండి. ఆ తర్వాత ఒక పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా మధ్యలో కట్ చేసి యాడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మల్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసి ఆ తర్వాత కొద్దిగా ఫైన్గా చాప్ చేసుకున్న క్యాప్సికమ్ని ఇందులోకి యాడ్ చేశానండి. ఇప్పుడు మన ఈ ఆనియన్ క్యాప్సికమ్ కొద్దిగా జస్ట్ కొద్దిగా గోల్డెన్ కలర్ అయ్యేంతవరకు 1 మినిట్ పాటు సాల్ట్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి ఓ 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలానే ఓ 1/2 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసి నీట్గా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి ఓ 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ అయినా పర్లేదు, గ్రీన్ చిల్లీ సాస్ అయినా పర్లేదండి. ఆ తర్వాత ఓ 1 స్పూన్ వెనిగర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేయండి. వీటన్నింటిని యాడ్ చేయడం వల్ల మన గోబీ ఫ్రైడ్ రైస్లో పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ అనేది టేస్ట్ అనేది వస్తుందండి. సో వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాల్సి వస్తుందండి. నేను ఇక్కడ 2 కప్పుల బాస్మతి రైస్ని కుక్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ రైస్ని ఈ మిక్చర్లో మొత్తం నీట్గా మిక్స్ చేసేసుకోండి. సో ఈ విధంగా బాగా మొత్తం రైస్ని కలుపుకున్న తర్వాత, సో మీ దగ్గర ఒకవేళ మిగిలిన అన్నం ఉంటే, రాత్రి మిగిలిన అన్నం ఉన్నా సరే దాని నుంచి అయినా సరే దీన్ని తయారు చేసుకోవచ్చండి, లేదా ఫ్రెష్గా అయినా సరే రైస్ని కుక్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఇందులోకి యాడ్ చేసి బాగా నీట్గా మిక్స్ చేసేసి ఒకవేళ సాల్ట్ తక్కువ అనిపిస్తే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి దీన్ని లిడ్తో కవర్ చేసి జస్ట్ 4 to 5 మినిట్స్ పాటు స్టీమ్ మీద వదిలేసి ఆ తర్వాత వేడివేడిగా సర్వ్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా రెసిపీని ట్రై చేసి దీని టేస్ట్ మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే రెసిపీ నచ్చినట్లయితే కనుక తప్పకుండా రెసిపీని లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్తో పాటు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.